కత్తి పట్టిన వారు కత్తిపోటుకే బలైపోతారు, పాములు పట్టేవాడు పాము కాటుకే చస్తారు అనేది నానుడి. కానీ విశాఖలో ఇదే నిజమైంది. వందల పాములు పట్టి వాటిని సురక్షితంగా అడవుల్లో జూల్లో వదిలిన వ్యక్తి అదే పాము కరిచి అనంతలోకాలకు చేరాడు. బుసలు కొట్టే పాములే అతని లోకం. పాములతో ఆటలాడుకుంటాడు. ఎలాంటి విషసర్పన్నైనా ఇట్టే పట్టేస్తాడు. ఇక్కడ పాములను అలవోకగా పట్టేస్తున్న ఇతని పేరు విశ్వనాథ రామారావు. 30 ఏళ్లకు పైగా పాములు పట్టే వృత్తి నిర్వహించిన విశ్వనాథ రామారావు తన జీవితాన్ని పాముకాటుతో ముగించాడు. వందల పాములను సురక్షితంగా తరలించి తాను మాత్రం అర్ధాంతరంగా పైలోకాలకు చేరిపోయాడు. కొన్ని రోజులుగా పాములు పట్టే పనికి దూరంగా ఉంటున్నాడు రామారావు. అయితే ఎవరైనా తన దగ్గరకొచ్చి సాయం కోరితే మాత్రం కాదనకుండా వెళ్లి పాములు పట్టేవాడు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం విశాఖపట్నం ఆటోనగర్లోని పెరల్ బాటిల్ ఫిల్లింగ్ కంపెనీలో పాము చొరబట్టంతో దాన్ని పట్టాల్సిందిగా కంపెనీ యాజమాన్యం రామారావును కోరింది. దీంతో అక్కడికి చేరుకున్న రామారావు పాములు పట్టే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. రామారావును పాము కాటేయటంతో వెంటనే కార్మికులు అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స కోసం 10,000 డిపాజిట్ ఆసుపత్రి యాజమాన్యం కోరటంతో అంత స్తోమత లేదని రామారావు కుటుంబం తెలిపింది. దీంతో అతన్ని మళ్లీ కంపెనీ వద్దకు తీసుకొచ్చారు. కంపెనీ యజమానులు కూడా పట్టించుకోకపోవడంతో అనంగపుడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే రామారావు పరిస్థితి విషమించడంతో హుటాహుటిన కేజీహెచ్కు తరలించారు. కేజీహెచ్లో చికిత్స అందిస్తుండగానే రామారావు చనిపోయాడు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే రామారావు చనిపోయాడని ధర్నాకు దిగారు. తమకు న్యాయం చెయ్యాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ 100% నిర్లక్ష్యం యాజమాన్య నిర్లక్ష్యంలో జరిగింది. ఈరోజు పాము పట్టడానికి ఈరోజు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 100 మందిని కాపాడడం కోసం వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఈరోజు ఉచ్చిలోకి పవన్ దాన్ని నిమిసిపెట్టడం, కాల్చడం, ఇవన్నీ చేయడం వల్ల అగ్రెసివ్ అయిపోయింది. ఆయన ఉచ్చి రాగానే ఇప్పుడు సాఫ్ట్ ఉండి పవన్ పట్టుకోవడం అలవాటు. ఇది అగ్రెసివ్ ఉందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. రాగానే రివర్స్ చెప్పిన కాటేసింది. ఈ యాజమాన్య నిర్లక్ష్యం లేకుండా 10,000 రూపాయల కోసం ఆలోచించకుండా హాస్పిటల్ జాయిన్ చేసి ఉంటే తర్వాత మేము డబ్బులు దండో లేదా మేము చేసో మీ మా తల ఒక 10 రూపాయలు వేసుకొని తీసుకొని మేము బతికించుకునేవాళ్ళం. ఈరోజు యాజమాన్య నిర్లక్ష్యంలో ఆయన చంపడం జరిగింది. మాకు కూడా పిల్లం పిల్లలు ఉన్నారు కానీ ఏదైనా పట్టుకున్నప్పుడు ఎవరికైనా ఏదైనా జరగవచ్చు. పట్టుకున్నప్పుడు ఇది ఏంటంటే ఎవరికైనా ఏదైనా జరగవచ్చు. కానీ ప్రభుత్వంలో ఇంతవరకు మాకు ఆదాయం లేదు, ఏది లేదు. ఎవడైనా సరే పట్టుకుని జనాలు మట్టుకు అందరిని పిలుస్తున్నారు, పిలిచి పట్టించుకున్నారు. కానీ మాకేదైనా జరిగిన తర్వాత దానికి ఎమ్మెల్యే ఎవడు ఇవ్వట్లేదు. పట్టుకున్నప్పుడు చెప్పట్లు కొట్టడం చాలా బాగున్నారని చెప్పడం తప్ప మాకు ఇంతవరకు ప్రభుత్వం ఏమాత్రం ఒక సహాయం కానీ మాకు ఏమి లేదు. ఇక్కడికి వచ్చి ఎవరో పాము మా తోటలో పాము ఉంది మా కంపెనీ అంటే వచ్చి పట్టాడండి. అంతకుముందే దాన్ని ఏదో చేసి అది చేసి ఇది చేసి పొగ పెట్టేసి రెచ్చగొట్టి వదిలేశారంట. ఆ విషయం ఆయనకు తెలియదు. తెలియకపోవడం అతను రచ్చి రాగా బాగానే ఉంది కోసం అని చెప్పేసి చేటు తీసేటప్పటికి కాటేసిందండి. కాటేసింది హాస్పిటల్కి తీసుకెళ్ళి స్టేట్మెంట్ చేస్తే బతుకునండి ఆయన. కానీ అక్కడ 10,000 డాక్టర్ 10,000 అడగగానే తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ కేజీహెచ్లో పడేశారండి. కేజీహెచ్లో పడేసి ఎవడో లేడండి అక్కడ. చిన్న 10 సంవత్సరాల బాబును వదిలేసి ఎవరి మట్టుగా వెళ్ళిపోయారండి. అతను మరుసటి రోజు మధ్యాహ్నం 2 ఇంటికి చచ్చిపోయాడు. యాజమాన్యం చేసిందండి, నిర్లక్ష్యం అండి. అంతా డబ్బులు ఖర్చు పెట్టి 10,000 ఖర్చు పెడితే ఆయన హ్యాపీగా బతికి వేలు ఉండేవాడు. 30 ఏళ్ల నుంచి పాములను పడుతున్న రామారావు చివరకు అదే పాముకాటుకు గురై చనిపోవడంతో ఆటోనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెరల్ బాటిల్ ఫిల్లింగ్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే రామారావు ప్రాణాలు కోల్పోయాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. చికిత్సకయ్యే 10,000 కంపెనీ యాజమాన్యం భరించి ఉంటే రామారావు ప్రాణాలు దక్కేవి. కనీస మానవత్వ ధర్మాన్ని మర్చిపోయిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.